ట్రస్టులో చేసిన అవినీతిపై స్టేట్ విజిలెన్స్ స్పెషల్ ఆఫీసుకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. వీటన్నిటిపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కోరారు. తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాల పరిపాలన వైఎస్ జగన్ పరిపాలనలో జరిగిన అవినీతి ఒకటి అంతా ఇంత కాదు, చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నా కూడా ఇంకా తువ్వే కొద్దీ అక్రమాలు అన్యాయాల అవినీతి బయటపడుతుంది. మా దగ్గర కొన్ని టికెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సబ్మిట్ చేశాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చల విడిగా తీసుకున్న టికెట్లు, ఒక్కొక్కరు 70-80 టికెట్లు తీసుకున్నారు. ఈ టికెట్లు విచారణ జరపాలి. ఆ టికెట్ల కుంభకోణంలో లక్షలాది కాదు కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఒక్కొక్క మంత్రి 70-80 టికెట్లు, ఒక్కొక్క ఎమ్మెల్యే 10-15 టికెట్లు తీసుకున్నాడు. ఈ సేవా టికెట్లను ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విచారించాలని చెప్పి కూడా మా దగ్గర ఉన్న పూర్తి డేటాను కూడా అధికారికి అందజేశాం. టీటీడీ పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పక్షాలను మొదలెట్టారని చెప్పారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు చెప్పారు, ఆ రోజు నుంచి టీటీడీ వ్యూహాత్మకంగా మారిపోయింది. ప్రతి టికెట్ కూడా ఎంక్వైరీ చేసిన అవసరం ఉంది చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో జనసేన పార్టీ నాకు సీరియస్గా తీసుకున్నాం. దీని మీద 3 రోజుల క్రితం మేము ఇక్కడ ఎవరైతే స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాం. ఈరోజు దానికి సంబంధించిన అధికారి కరీముల్లా సార్ గారు, ఎస్పీ గారు నేతృత్వంలో ఈరోజు టీటీడీలో జరుగుతున్న అవినీతిపై బయట తినడానికి ఆయన ఒక కమిటీ వేశారు. ఆయన కూర్చి కలిసాము. ఇందాక కలిసి టీటీడీలో మాదిరిని ఆధారాలు, మాదిరిని ఎవిడెన్స్.